श्री गुरुभ्यो नमः। हरि ओम। अक्षस्रक् परशु गदेषु कुलिशान् पद्मन्दनुः कुण्डिकां दण्डं शक्तिमसिञ्च जर्मजलजं घण्टां सुराभाजनं शूलं पाशसुदर्शने च ददतीं हस्तैप्रवालप्रभां सेवेनैरिभिमर्दिनीं इह महालक्ष्मीं सरोजस्थितां। अंदरिकी नमस्कारं। ఈ సంవత్సరంలో ఈ సరస్వతీదేవి పూజ ఏ రోజున చేయాలి అని అడిగినట్లయితే, ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరంలో మూలా నక్షత్ర మొదటి పాదంలోనే సరస్వతీదేవి ఆవాహన చేసుకొని సరస్వతీదేవి ఆ సమయంలోనే పూజ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఈ సంవత్సరంలో కూడా 2020 అక్టోబర్ 21వ తేదీ బుధవారం రోజున సూర్యోదయం నుంచి దాదాపుగా 8:17 వరకు ఈ మూలా నక్షత్ర మొదటి పాదం ఉంది కాబట్టి ఆ సమయంలోపు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. అంటే బుధవారం రోజున దాదాపుగా ఈరోజు మొత్తం కూడా పూజ చేసుకోవచ్చు సాధ్యమైనంత వరకు. ఇంకా సాధ్యమైతే 8:10 వరకు మీరు పూజ చేసుకోవడమే చాలా మంచిది. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసుకున్నా ఆవాహనం చేసినా దాదాపుగా 22వ తేదీ గురువారం పూజ పూర్వాషాఢ నక్షత్రం వరకు సరస్వతీదేవికి పూజలు చేస్తూనే ఉండవచ్చును. అంటే అమ్మవారిని మూలా నక్షత్రంతో ప్రారంభం చేసి పూర్వాషాఢ నక్షత్రం వరకు కూడా ఆరాధన చేయవచ్చును. సో ఇందులో విశేషం అదే, 24 గంటలు కూడా ఒకే అమ్మవారిని ఆరాధన చేయవచ్చును. ఇక్కడ విశేషంగా ఉదయం 8:17 వరకు లేదా మధ్యాహ్నం 11:56 నుంచి 1:00 వరకు లేదా సాయంకాలం 5:08 నుంచి 6:19 మధ్య కాలంలో కూడా అమ్మవారిని సరస్వతీదేవిని ఆరాధన చేయవచ్చును. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ అక్షరాభ్యాసం చేసుకున్న వారు ఉంటే 11 గంటల సమయం అయితే కొద్దిగా మీకు అందరికీ వెసులుబాటు అనుకుంటా నేను, ఆ సమయంలో చేసుకోవచ్చు. 11:30 నుంచి 1 గంట మధ్యలో చేసుకోవడం మంచిదే. మరీ మధ్యాహ్నం స్వామి కాదు, అపరాహ్నంలో చేయకూడదు. అపరాహ్నంలో చేయకూడదు తప్ప మధ్యాహ్నం చేసుకోవద్దని ఎవరు చెప్పలేదమ్మా. మధ్యాహ్నం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చును. ముఖ్యంగా సూర్యోదయ సమయంలో కనుక దాదాపు 8:15 వరకు కనుక మనం అక్షరాభ్యాసం చేసిన ఆ సమయంలో అమ్మవారిని పూజ చేస్తే ఇంకా ఇంకా చాలా మంచిది. కాబట్టి మనం 21 అక్టోబర్ 2020 బుధవారం రోజున సరస్వతీదేవిని ఆవాహన చేసి ఆరాధన చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఈ సమయంలోనే అమ్మవారిని అత్యంత అష్టోత్తరనామంతో సహస్రనామార్చనతో తెల్లని పువ్వులతో అమ్మవారికి వీణ లాంటివన్నీ కూడా సమకూర్చి సంగీతము నాట్యకళల వాళ్ళు కూడా తప్పకుండా ఈ రోజున అంటే 21 రోజున మొత్తం కూడా ప్రదర్శన చేసినా ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నా సంగీత కళలు నాట్యకళలు అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకుంటే చాలా మంచిది. అంటే 21వ తేదీ బుధవారం రోజున ఉదయం 8:30 పూజ చేసుకొని లేదా మధ్యాహ్నం 12:00 నుంచి 1:00 పూజ చేసుకొని ఈ రోజు మొత్తం కూడా ఈ సరస్వతీదేవి అమ్మవారిని కనుక ఆరాధన చేసినా అర్చన చేసినా విద్యా సంబంధమైనటువంటి శుభ ప్రయత్నాలు చేసినా ఉద్యోగ ప్రయత్నం చేసినా లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు కనుక ఈరోజు మీరు ప్రారంభం చేస్తే విజయము ఖాయము. విదేశాలు వెళ్ళడం ఖాయం, అర్హులైన వారే సుమ, అర్హత ఉన్నవారు, విదేశాలకు వెళ్ళే అర్హత ఉన్నవారు, ఉత్సుకత ఉన్నవారు మాత్రమే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. శ్రీమాత్రే నమః. నమస్కారం. అందరికి ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.